త్రిపులైటి బాసరలో కల్తీ భోజనం తిని చనిపోయిన విద్యార్థి సావుకు నిరసనగా నల్గొండ జిల్లా మహాత్మాగాంధీ యూనివర్సిటీలో స్వేరో స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. యూనివర్సిటీ అధ్యక్షులు మోసెస్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందని మండిపడ్డారు. వారం రోజులు వర్షంలో శాంతియుత నిరసనలు చేపట్టిన బాసరా విద్యార్థులు కష్టాలు తీర్చని చేతగాని ప్రభుత్వం ఉంటే ఎంత పోతే ఎంత అని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే షాబోతు సంజయ్ కిరణ్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, లేకుంటే సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి తమకు ఏమాత్రం విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి ఉన్నా రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్వేరో స్టూడెంట్స్ యూనియన్ యూనివర్సిటీ కమిటీ సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఏమిటి అని అంటే, బాసర్ ట్రిపుల్ ఐటీలో కొన్ని రోజుల క్రితం ఫుడ్ పాయిజన్ వల్ల విద్యార్థులు అస్తవ్యస్తకు గురై వాళ్ళు చాలామంది నిజామాబాద్ హాస్పిటల్లో జాయిన్ అయినారు. ఇంకా కొంత